మళ్ళొకసారి జై భీములు, జయమాల. మన నేను మెడికల్ కాలేజ్లో చదువుకునేటప్పుడు మా ఫైర్ బ్రాండ్ లీడర్ ఉండే డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ గోపీనాథ్ గారు, అలాగే కాంబ్లే గారు, రవీందర్ గారు, నారాయణ గారు, రమాకాంత్ గారు, డాక్టర్ చెన్నయ్య గారు, కృష్ణయ్య గారు, మన మాల ముద్దు బిడ్డలు, సోదరులు అందరికీ కూడా జై భీములు చెప్తూ, చాలాసార్లు కూడా దళిత మన మాల సంఘాలందరూ కూడా అందరూ రాజకీయాలలోనే ఉన్నారు. అందరూ ఎట్లా రాజకీయాలలో ఎదగాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నేను మన మాల సంఘాలందరికీ కూడా ఇదే చెప్పినాను, అందరం కలిసి ఉందాము, అందరం కలిసి పోరాడదాము. ఎందుకంటే ఏదైతే సంకేతనాలు బయట వెళ్తున్నారో, మాలల సంఖ్య చాలా తక్కువన్నది, మాలలకు వారికి దమ్ము ధైర్యాలు లేవు బయటికి రానికి. మేము మాలలు ఇప్పుడే నాగరాజు గారు చెప్పారు, వారి కింద పనిచేసేవారు కూడా లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత సార్ నేను మాల అని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది. నాకు కూడా ఎంపీగా ఉన్నాను, మా నాన్నగారు చాలా సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు, వారు 7 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ అన్న అన్నారు. నేను కాన్స్టిట్యూన్సీ తిరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి నేను మాలా సార్ అని చెప్పి నన్ను కలవకపోతుండే. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలామంది, ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా రావడము చాలా సంతోషమైన విషయము. ఇప్పుడు వచ్చి ఒక అవగాహన, అరే నిజంగానే మన జాతికి మనం అందరం కూడా ఒక గుర్తింపు తేవాలి, అందరం కలిసి ఉండాలని చెప్పి అందరు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో, మీరందరు కలిసి ఉన్నప్పుడే, మీరందరూ కూడా బయటకు వచ్చినప్పుడే మన సత్తా ఏందో చూపించుకునే అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అందరు అనుకుంటున్నారు, అరే మాలలో ధైర్యం లేదు, వీళ్ళు మాట్లాడలేరు, వీరు నిజంగానే అక్కడ కార్నర్లో ఉండిపోతారని చెప్పి చాలామంది పొలిటికల్ రాజకీయాలలో అందరు కూడా ఇదే ఆలోచన. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అదే, బీజేపీలో ఉన్నప్పుడు కూడా అదే, కాంగ్రెస్లో కూడా ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఏముందంటే బాలల సంఖ్య చాలా తక్కువ ఉన్నది, వారికి బయటికి వచ్చి అజిటేట్ చేసే సత్తా లేదని చెప్పి ఇది చాలా బలంగా ఉంది ఈ సమస్య. అయితే నేను చాలాసార్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో చర్చించినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పినాను. ఇప్పుడే కాంబ్లే గారు చెప్పినట్టు మాలా ఓటు ఏదైతే ఉందో అది చాలా స్టేబుల్ ఓటు, ఎవరికి వేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అంటే దాన్ని మనము నిజంగానే చాలా చోట్ల కూడా, మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో నేను, నాగరాజ్ గారు, వంశీ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా మన ఖమ్మం సత్తుపల్లి ఎమ్మెల్యే గారు, మేము రాఘమయ్య గారు, మేమందరం కలిసి వెళ్ళినప్పుడు సత్యం గారు చూపదండి, మేమందరం వంశీకృష్ణ గారు పేరు చెప్పిన, మేమందరం వెళ్ళి కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినాము. మేము కేవలము 5 నుంచి 6 లక్షల వరకు తక్కువ సంఖ్యలో ఉన్నాము, మా సంఖ్య కూడా చాలా పెద్దగా ఉంది సంఖ్య, అందరూ కూడా బయటికి వచ్చి చెప్పుకోరు, కానీ వాళ్ళందరూ కూడా ఇదే బాధపడుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో అందరు కూడా దీంట్లో కొంచెము జోక్యం చేసుకొని అవగాహన కల్పించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలాసార్లు కూడా రిజర్వేషన్స్ ఎందుకు ఉండాలి, ఎందుకంటే మనము దళితులు పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా దళితులమే ఉంటాం, ఎవరు కూడా సోషల్ స్టేటస్ అన్న ఎకనామిక్ స్టేటస్ పెరిగినప్పుడు కూడా వారు దళితుడే ఉంటాడు. ఎందుకంటే మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు యూనియన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, వారు అన్ని కులాల వారికి ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తున్నారు, ప్రత్యేకంగా ఎస్సీ కులాలకు చాలా సర్వీస్ చేస్తున్నారు. కానీ ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు వారికి దళిత నాయకుడు అని చెప్పి అందరు కూడా ఇదే చెప్పేవారు. అంటే కాస్ట్ సమస్య వచ్చినప్పుడేమో దళితుడు అంటారు, తర్వాత ఏమంటారు లేదు ఎందుకు ఉండాలి రిజర్వేషన్స్ అంటారు. కాన్స్టిట్యూషన్లో ఏదైతే పెట్టినారో
రిజర్వేషన్స్ డిస్క్రిమినేషన్ వలన 3000 సంవత్సరాల డిస్క్రిమినేషన్ మన దళితులకు జరగడం జరిగింది. సుప్రీంకోర్టు అంత క్యాజువల్గా నిజంగా చెప్పాలంటే దాంట్లో ప్రీ కూడా లేదు, క్రిమిలేయర్ ప్రీ కూడా లేదు, కానీ దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 జనరేషన్స్ ఉంటే సరిపోతుంది, దాని తర్వాత రిజర్వేషన్స్ అవసరం లేదని చెప్పి వారు ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా గమనించాలి, ఈ 2 జనరేషన్స్ అంటే 2 జనరేషన్స్లో చాలామందికి, మీరందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఉద్యోగాలు ఉన్నారు, చాలా తక్కువ మంది. ఇప్పుడు నాగరాజ్ గారు లెక్క వారికి ఒక అవకాశం వచ్చింది కమిషనర్ లాగా. ఎంతమందికి మంచి పోస్టింగ్స్, మంచి ఒక అవకాశము, మంచిగా పని చేయడానికి ఎంతమందికి ఉంది ఇక్కడ అవకాశం? నిజంగా ఉన్నదా లేదా? లేదు, ఎందుకంటే లూప్ లైన్ పోస్టింగ్స్ ఇస్తారు మన వాళ్ళకి. వారికి నిజంగానే నిజంగా చూసుకుంటే ఈ కరప్షన్లో కూడా మన వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎందుకంటే వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఏమి ఉండవు. కానీ ఇవన్నీ కూడా విషయాలు ఎవరు కూడా గుర్తించుకోరు. వాళ్ళు ఇంతే అరే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ హోమోజీనియస్ గ్రూప్ ఏదైతే ఉందో డిస్క్రిమినేషన్ వలన దానికి ఇందిరా సాని జడ్జ్మెంట్కి ఏం వాస్తలేదు. ఎందుకంటే బీసీస్కి ఏదైతే రిజర్వేషన్ వచ్చిందో, ఆ 9 జడ్జిల తీర్మానం ఏదైతే ఇచ్చారో అది కేవలం ఎకనామిక్ కండిషన్స్ వలన వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మనకి ఏం వాస్తలేదు. కానీ ఈ జడ్జ్మెంట్లో ఏదైతే వారు ఇచ్చినారో చాలా కష్టమైన జడ్జ్మెంట్ అన్నమాట. నేను కూడా ముఖ్యమంత్రి గారితో మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఇదే చెప్పినాము, సార్ మీరు ఏదైతే చెప్పినారో మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి, మీరు అసెంబ్లీలో చెప్పినారు, మాలా సంఘాలందరూ కూడా, మాలా ప్రజలందరూ కూడా ఆవేదన ఉన్నారు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఏమో ఒకవైపు ఉంది, జడ్జ్మెంట్ ఏమని ఉంది, అన్ని కాస్ట్ సెన్సస్ ఏదైతే చేయాలో, కాస్ట్ సెన్సస్ ఇంత ఈజీగా కాదు. ఎందుకంటే వారు చెప్పినట్టు 2011లోనా సెన్సస్, 2011లో ఏదైతే సెన్సస్ ఉన్నదో మాదిగా సెన్సస్కి వాళ్ళేమో న్యాచురల్ గ్రోత్గా ఏదైతే ఎవ్రీ ఇయర్ 10% ఉందో అది యాడ్ చేయడం జరిగింది. మాలాస్కి 10% గ్రోత్ యాడ్ చేయలేదు, అందుగురించి ఎప్పుడు కూడా ఆ సంఖ్య తక్కువ కనబడుతుంది. మనకు ఇప్పుడు ఒక అవకాశం, మనమందరం కూడా కలిసి మెలిసి ఇప్పుడే మీరు ఒక బ్యానర్ కూడా పెట్టినారు ఆత్మీయ సమ్మేళనం అని. అందరు మాలలు ఆత్మీయతంగా ఉండి అందరు కూడా బయటికి రావాలి. ఇంకా పెద్ద ఎత్తున మనం ఈ మీటింగ్స్ పెట్టుకుంటే మనకు, ఎందుకంటే మనకు మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు న్యాయం కావాలని చెప్పి మనం పోరాడుతున్నాము. ఎవరు వ్యతిరేకంగా లేదు, ఎందుకంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు అరే మాలాలే ఎక్కువ పోస్టులు తీసుకున్నారని చెప్పి ఒక రాంగ్ ఇంప్రెషన్ అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజులలో చాలామంది పోస్టులన్నీ కూడా ఐపీఎస్, ఐపీఎస్, ఐఏఎస్ పోస్ట్ కూడా అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వారికే చెందినాయి. అప్పుడు కూడా తెలంగాణ మాలలకు తక్కువ పోస్టులు లభించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తున్నది. అందుగురించి మాలాలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. మనం కూడా మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో, ఎందుకంటే మొన్న కూడా చూసినారు కాంగ్రెస్ పార్టీలో 2 మాలాస్కి ఎంపీస్కి ఇచ్చినప్పుడు వారు గెలవడం జరిగింది. ఎందుకంటే ప్రజలలో కూడా అందరికీ ఇదే ఉంది, అరే మంచిగా కలిసిమెలిసి ఉంటారు మాలాసు, మనకు వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా, వాళ్ళకి ఓటేస్తే మనకు పని చేస్తారని చెప్పి కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది మాలాస్ మీద. మనము దాన్ని కాపాడుకునే అవసరం ఉన్నది. నేను ఈరోజు మేమిద్దరం కూడా ఈ ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే కేవలము మీ అందరికీ ఒక భరోసా ఇప్పించడానికి, మీ అందరికీ ఒక ధైర్యం కల్పించడానికి. ఏమని ధైర్యము, అరే మేము ఉన్నాము, మీరు ఎవరితో భయపడేది అవసరం లేదు, మీరు మీతో ఏది ఉన్నా కానీ మేము ఉండి మేము కొట్లాడి మీకోసము మీతో ఉంటామని చెప్పి మీకు ఒక భరోసా కల్పించడానికి రావడం జరిగింది. ఇప్పుడే కామ్లే మాట్లాడేటప్పుడు పాపం ఆయన ఉద్యమకారుడు, ఎప్పుడు కూడా చాలా ఉద్రేకంగా ఉంటాడు, మేము కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పి మేమున్న చోటు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. అంటే మీకు ఆ పరిస్థితి రానియకుంటే చూసే బాధ్యత మాది, మేము పని చేస్తాము. మీరు
మీరందరు కూడా ఐక్యతంగా ఉంటే, మీరందరు కూడా మీరు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉన్నది, మీరందరు కూడా మనం ఎప్పుడైనా పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు వారు అన్నట్టు మహబూబ్ నగర్ లో 200,000 మంది కన్నా తక్కువ మీటింగ్ పెట్టుకోవద్దు. మనం 200,000 మీటింగ్ పెడదాం. మీరు నేను కామ్లీ అనౌన్స్ చేసినప్పుడు నేను అనుకున్నా మీరందరు కూడా గట్టి చప్పట్లు కొట్టి ఈ ఛాలెంజ్ తీసుకుంటారు అనుకున్నా, కానీ తీసుకోలేదు. ఖాళీ తక్కువ మంది చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నిజంగానే సక్సెస్ఫుల్ చేస్తారా? అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరు కూడా ఇదే చెప్పాలి. చలో మనం మహబూబ్ నగర్ లో ఒక మంచి మీటింగ్ పెడదాం, 200,000 మందితో మీటింగ్ పెడదాము. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి, అరే వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది, న్యాయం చేసే అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంకి, కేంద్ర ప్రభుత్వంకి, ప్రజలు కూడా వారికి న్యాయం చేసి చేయాలని చెప్పి ఇది వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించేది ఉంది. అది మనము మన లోపాల వలన ఈ మెసేజ్ పోలేదు. మనమందరం కూడా కలిసి ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇదే చెప్తున్నాను. నేను చాలాసార్లు మన సంఘాలకు అందరికీ కూడా నేను ఇదే మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కలిసి ఉంటే మేము ఎంక ఉంటాం, మీరు కలిసి లేకుంటే మేము కూడా ఎంక ఉండడం చాలా కష్టము. ఎందుకంటే 10 మంది కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది, 10 మంది వేరే వేరేగా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ చాలా తక్కువైపోతుంది. పొలిటికలీ పాలిటిక్స్లో రాజకీయాల్లో ఉన్న నాయకులందరికీ కూడా మీరందరూ బలంగా ఉన్నప్పుడు మాకు కూడా ఆ బలం ఉంటుంది. మీరందరూ కూడా కలిసి పనిచేయాలి. మనం ఒకటే ఒక ఎజెండా పెట్టుకుందాం, మహబూబ్ నగర్లో 200,000 మంది మీటింగ్, అది త్వరలోనే ఒక నెల లోపల పెట్టుకోవచ్చా మనం అందరం మీటింగ్? అందరు కూడా పెట్టాలి. ఎందుకంటే మనం ఎవరు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు, ఎవరు వ్యతిరేకంగా ఏం చేయటం లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఏబిసిడి అన్నారు, నేను ముఖ్యమంత్రి గారికి అదే చెప్పినాను. ఏబిసిడి అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏబిసిడి అని చెప్పి వారు తప్పుడు లెక్కలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త సెన్సస్ చేసే అవసరం ఉన్నది. ఈ సెన్సస్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అన్నారు నేషనల్ వైడ్ సెన్సస్ చేయాలని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాము, మీరు నేషనలీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఆ సెన్సస్ చేయండి. ఆ సెన్సస్ చేసే వరకు ఆ ఫిగర్స్, ఆ సెన్సస్ చేసినప్పుడు మన నిజంగా ఎంత బలం ఉన్నదో మనకు వారికి కూడా తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలో దాని ప్రకారంగా, ఎందుకంటే వారు క్లియర్గా చెప్పినారు జనాభా ప్రకారంగా. ఇంకో విషయం నాకు ఒక్కటి అర్థం కాలేదు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో, జనాభా పాపులేషన్ వైజ్ పదవులు రావాలి, పాపులేషన్ వైజ్ పోస్ట్ రావాలని చెప్పి ఏదైతే జడ్జ్మెంట్లో ఇచ్చినారో, అయితే అన్నిటికన్నా ఎక్కువ సంఖ్య ఎవరిది ఉన్నది? మన దళితుల సంఖ్య ఉన్నది. మనకు ఎక్కువ పోస్టులు రావాలి అసలు, అవునా కదా? వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు. ఎందుకంటే ఒక దీంట్లో డేంజరస్ రిమార్క్ ఏముందంటే, ఈ గార్బ్ ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో, ఈ ప్లీయే లేదు దాంట్లో, ఈ క్రిమిలేయర్ ప్లీయే లేదు, కానీ ఇంతమంది ఆరుగురు కలిసి ఒక డిసిజన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ డిసిజన్ ఇట్లా ఇస్తే కాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మనమందరం కూడా ఆలోచించుకోవాలి. అందుగురించి కలిసి కొట్లాడదాం మనమందరం కూడా. మీ అందరికీ మళ్ళీ ఒకసారి నాగరాజ్ గారు, నేను, మేమందరం కూడా స్టేజ్ పైన ఉన్న వాళ్ళం అందరం కూడా మీకు భరోసా ఇప్పిస్తున్నాము. ఎందుకంటే నేను వారికి ఇంతకుముందు కూడా చెప్పినాను, మా నాన్నగారు 1980s మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మన వాళ్ళకి ఎవరికి కూడా మంచి కలెక్టర్ పోస్టింగ్ ఉండేది కాదు, ఎస్పీ పోస్టింగ్ ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లో మా నాన్నగారు కొట్లాడి 4 కలెక్టర్స్ని 4 ఎస్పీస్ని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదే ఒక ట్రెండ్ క్రియేట్ వారు చేసినారు, దాని ప్రకారంగానే ఇన్ని పోస్టింగ్స్ కూడా మన వాళ్ళకి మంచి పోస్టింగ్స్ కూడా రావడం జరిగింది. అందుగురించి మీకు భరోసా ఏమి ఇప్పిస్తున్నానంటే, మీ గురించి మన ఉద్యోగాలు ఎవరున్నా కానీ మీతో మేమున్నామని చెప్పి మీకు మరొకసారి భరోసా కల్పిస్తూ మీరందరూ కూడా యునైటెడ్ ఉండాలని చెప్పి కోరుతూ జై భీమ్ అని చెప్పి నేను ముగిస్తున్నాను. జై భీమ్! ఏమంటే గట్టిగా దమ్ము లేదు మనలకు, ఇప్పుడే చెప్పిన దమ్ము ధైర్యం ఉండాలని చెప్పి ఇంత మొత్తం మహబూబ్ నగర్ లో విని రావాలి. జై భీమ్! జై భీమ్! జై మాలా!
జై మాలా.